మా తోటి సహోదరులకి మా సంఘ బిడ్డలకి అందరికీ యేసుప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరు దీవించిన కాక. ఏప్రిల్ పుస్తకం 11వ అధ్యాయము 9:10 వచనము మనము చదివి ముందుకెళ్తాం. స్తోత్రం. వాగ్దాన దేశంలో వారసులుగా ఉన్నారు. ఎలాగా? విశ్వాసమును బట్టి. అదే మనం నేర్చుకున్న విషయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ముఖ్యమైన విషయం విశ్వాసము. ఒకరొకరు విశ్వాసం గురించి మనం నేర్చుకునే వస్తున్నాం. అది లేదు, మనం నేర్చుకున్న విషయం అంటే అబ్రహాములు కలిగిన విశ్వాసం. అదే నేను చెప్పాను పోయిన వారములు. అబ్రహాము విశ్వాసం అని బట్టి దేవుడు పిలుపు వచ్చినప్పుడు బయలుదేరి ఆయన తోడుగా ఆయన సహోదరుడు కూడా వచ్చి ఆయన పేరు లోతు. ఆయన ఏ దేశానికి వెళ్ళారని ఆయన చెప్పింది. ఏ దేశానికి వెళ్ళారు? సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు అతనికి చెప్పారు, నీ తల ఎత్తుకొని పైకి చూడండి. అప్పుడు దేవుడు అతనికి చెప్పారు, నేను ఈ దేశం మొత్తం నీకు చేరు. తర్వాత అబ్రహాముతోని దేవుడు ఏం చేశారు? ఒక ఉటంపటి చేసిన విషయమే మనం చెప్పుకొని వస్తాం. ఆదిగంటము 15:13 నుండి మనం ఆ విషయం నేర్చుకున్నారు. దేవుడితోని అబ్రహాము నిబంధన, ఆ ఉటంపటి. ఉటంపటి చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాము దేవునితో ఏం చేయలేకపోతే ఉటంపటి చేయలేకపోతే కారణం ఏమంటే, ఆ ఉటంపటి చెయ్యిన మునుపు ఏమండి, ఒక పశువుని తెచ్చుకొని వచ్చి రెండు మొక్కలుగా చేసి ఆడే చేసిన ఉటంపటి చేసుకున్నారు. యువతల నుంచి అవతల, అవతల ఉన్న వ్యక్తి యువతలకి రావాలి. అతనికి ఆధారమైన వాక్యం చూపించారు 20:34 అవును కదా. అది ఒకసారి కూడా చదివి మనం ముందుకెళ్తాం. 20:34 మరియు అతిక్రమించిన వాడికి రెండు భాగముగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానంగా చేయవచ్చు. అంటే దూడతో సమానంగా దూడకు తీసుకొని వచ్చి ఏం చేయాలి? రెండు ముక్కలుగా చేయాలి. అప్పుడు దేవునితో ఉటంపటి, మనుషుడు దేవునితో ఏం చేసుకున్నారు? ఉటంపటి చేసినప్పుడు ఏమంటే ఈ దూడకి రెండు ముక్కలుగా చేశారు. అదే విధంగా ఆ ఉటంపటి నుండి వెనక్కి వెళ్ళిన కానీ తప్పిపోయిన వాడికి దేవుడు ఏం చేస్తాడు? రెండు ముక్కలుగా చేసుకున్నారన్నమాట. అందుకని అబ్రహాము ఏం చేసుకున్నారంటే, ఆ బలి అర్పించిన సమయంలో ఆ ఉటంబడి మధ్యలో ఎవరు మాత్రం వచ్చింది? దేవుడు మాత్రం వచ్చింది. అబ్రహాము యువతల ఇచ్చి అవతలకి ఆయనకి భయం పుట్టిందట. ఎందుకనగా నీ నరుడు ఆయన దేవుడు ఉన్న కాబట్టి. నేనెప్పుడు నరుడు అని పదానికి అర్పుడు మార్పు చెందినవాడు. ఎప్పుడు మనుషులు మార్పు కలుగుతున్నారు. అందుకని అబ్రహాము దేవుడితోని మరి ఉటంపటి చేయడానికి భయం పుట్టింది కాబట్టి అబ్రహాము అక్కడ నిలబడేది. ఆ మధ్యలో నిలు దేవుడు అటు అవతల నుంచి ఇవతలకి నడిచిపోయినట్టుగా మనం చూడగలిగింది. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడితో ఉటంపడిలో ఎనక్కి వెళ్ళిన వాడికి దేవుడు అలగా ఎలగా ఆ దూడలకి రెండు ముక్కలుగా చేసినట్టుగా దేవుడు దేవుడు అలాగ చేసుకున్నారన్నమాట. నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. కొందరు అనుకున్నారండి బాప్టిజం పొందితే ఎక్కడికి వెళ్తానని. అది అసాధ్యం. బాప్టిజం పొందితే
వెళ్ళరు. బాప్తిసం పొందితే పరలోకం వెళ్ళరు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనసు లేకపోతే కొత్తగా జన్మించడం. ఒక్కటి మారు మనసు పొందిన వాడు ఎక్కడికి వెళ్తుంది? పరలోకమకి వెళ్తున్నట్టుగా, పరలోకమకి వెళ్తున్నట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారు. స్తోత్రం. కొందరు కూడా ఇప్పుడు కూడా అనుకున్నారంటే బాప్టిస్టం పొందుకుంటే ఏ పాపం చేసిన కానీ అది జరగదే, జరగదు. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన వాక్యము ఇప్పుడు చదివించి వినిపించిన టైం లేదు, తర్వాత మీరు చదవండి. ఎప్పుడు పత్రిక ఆరామ అధ్యాయము 1 నుండి 10 వరకు మీరు చదివితే మీకు అది అర్థమవుతుంది అన్నమాట. అర్థమవుతున్నారా? దేవునికి స్తోత్రం కలిగినగా. ఇది నీ చదవాలి ఇంటికి. నేను వచ్చిన వారం అడుగుతున్నాను, ఎప్పుడు పత్రిక ఆరామ అధ్యాయం 1 నుండి 10 వచనాలు వరకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే బాగా వినండి. బాప్టిసం పొందిన వాడు అందరూ పల్లె వదిలండి, సరిగా పరిశుద్ధంగా జీవించిన వాడు మాత్రమే పరలోకము, పరలోకం రాజ్యములకి ప్రవేశించండి. లేకపోతే ప్రవేశించిపోరండి. కాబట్టి అంటే ఇక్కడ ఉటంపడి చేసినప్పుడు దేవుడు అతనితో ఉటంపడి చేయలేకపోయింది. అదే విధంగా నేను ఒక్క మాట కూడా నీకు చూపించలేదు. అంటే దేవుడు మోసకి చెప్పారంటే మోస నేను దగ్గరికి రమ్ము అని చెప్పినప్పుడు మోస ఎక్కడికి వెళ్ళి కొండ ఎక్కి 40 రోజులు దేవుడితో ఉన్నాం. 40 రోజుల తర్వాత దేవుడు అతనికి ఏమిచ్చారు? 2 పలకలు ఆయన సొంత చేయితోనే రాసించారు. కానీ ఈ పలకలు పట్టుకొని కిందకు వచ్చినప్పుడు ఏదో చెయ్యకూడదని చెప్పినది అదే ఏం చేశాడు? ఇప్పుడు అదే దేవునికి అంటే దేవుని తప్ప ఎవరికే చేయకూడదు అంటే ఆ ఉటంపుడి చేసిన దేవుడు ఆ ఉటంపుడి పలకలు తెచ్చుకొని వచ్చినప్పుడు ఏది చెయ్యకూడదని చెప్పిందో అప్పుడు మోసకి కోపం వచ్చి ఆయన చేతులున్నా అప్పుడు దేవుడు నేను నీతో ఉటంపుడి చేసినప్పుడు అది నీ ఏం చేయలేదు, పాటించలేకుండా నీ ఆ పలకలు ఏం చేశారు? పగలగొట్టారు కదా. ఇంకా నేను రాసి నీకు నీయే చేయాలి. ఒక పలక తెచ్చుకొని రా, నేను వదిలి మీలో. దేవుడు విడుదల ఈరోజు మర్చిపోకూడండి. దేవుడికి స్తోత్రం కలిగిన అది చెప్పుకొని నచ్చారు. అప్పుడు ఆ దినములు ఉట్టంబడి చేసినప్పుడు దేవుడు అబ్రహాముకు 7 ప్రవచనాలు చెప్పారు. అదే నేను పోయిన రోజు మీకు చెప్పిందంటే మీకు జ్ఞాపం చేయడానికి నేను ఇంత వెనక్కి వెళ్ళారు. అదే చూడండి ఆది గంటము 15:13 చూడండి. నీకు శ్రమ పెడుతుందని దేవుడు మొట్టమొదటిగా ఎందుకంటే 5 దేశములు ఎన్ని సంవత్సరం నీ శ్రమ పొందుతుంది? 400 సంవత్సరం. 5 దేశములకి ఎంతమందిని దిగింది? 5 దేశములకి ఎంతమంది వెళ్ళింది? యాకోబు సహా 70 మందిలో. 70 మందిలో ఇప్పుడు నేను చెప్పిన మాట నేను నిర్గమకాండం ఒకటే అదే. 70 మందిల మనుషులు అక్కడికి వెళ్ళారు, 5 దేశములకు వెళ్ళి ఎన్ని 400 ఏంటి అక్కడ ఏమనుభవించారు? దాని దగ్గర ఒక వాక్యం కూడా చెప్పారు. అదే నిర్గమకాండము 12:40 అక్కడ రాయుడు 430 సంవత్సరము అక్కడే 5 దేశములు నివసించిన అది కూడా చదవండి. ఆ వాక్యం కూడా 400 ఇస్రాయేలు కాలము 430 సంవత్సరం. అబ్రహాముకి దేవుడు ఎంత చెప్పారు? 400. ఇప్పుడు ఏమైందండి? 30 సంవత్సరము. ఇప్పుడు ఏమైంది? ఎక్కువ అయింది. ఇదని కారణం ఏంటంటే అప్పుడు వరకు నటిపించిన మోసగారు ఏమవలేదు, ఇంకా వాడి సరిగా ఆవలే. వాడికి సరిగా ఆవలేని వరకు దేవుడు అతని కొరకు ఏం చేశాను?
అదో ఈ రాత్రి నేను చెప్పిన మాట నీ ఎప్పుడు మారు మనసు పొందుతావో ఎప్పుడు సరి అవుతుందో అప్పుడు వరకు నీ కొరకు దేవుడే చేసుకున్నారు ఎవరు చూసి నిలబడుతున్నా అప్పుడు వరకు అదే నేను ఉదాహరణగా చెప్పానండి యేసయ్య చనిపోయిన తర్వాత శిష్యులు అందరూ ఎక్కడికి వెళ్ళారు శిష్యులు అందరు కాదు ఏడుగురు ఎక్కడికి వెళ్ళారు చాప పట్టుకోవడానికి సముద్రములకి తిబెరియా సముద్రములకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళిందో అప్పుడు నుండి దేవుడు ఎక్కడ నిలబడుతున్నావు సముద్ర తీరములో అది తిరిగి వచ్చిన వరకు అలా సహోదరులా సహోదరులారా ఈ రాత్రి నా చెప్పబడిన మాట ఏంటంటే వినండి ఎప్పుడు తిరిగి వస్తుంది అప్పుడు వరకు దేవుడు నీ కొరకు చూసి నిలబడుతున్నావు దేవుడు ఇప్పుడు కూడా దేవుడు ఇప్పుడు కొరకు మన కొరకు ఏం చేసుకోవాలి నీ ఎప్పుడు వస్తా నీ ఎప్పుడు వస్తానని ఎదురు చూసుకొని ఉన్నాము స్తోత్రం సరే అండి ఇక్కడ మనం చదివిన వాక్యం లోనికి మండి రండి స్తోత్రం ఆది కాండము 15:13-14 వాక్యం చదవండి ఆయన సంతత వారి తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసుడుగా నుండురు వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నారంటే ఆ జనములు ఏమంటే ఇక్కడ అది కాదు తీర్పు తీర్చను కాదు నీకు శ్రమ ఎన్న సంవత్సరము 4 సంవత్సరము శ్రమ రెండవ విషయం దేవుడు చెప్తున్నారంటే నీ ఏ దేశములు కలుతున్నారో అక్కడ నీకేం కలుగుతుంది ఇదన్నీ ముందుకు దేవుడు ముందుకేం చేస్తున్నారు చెప్పుకొని వెళ్తున్నారు అంటే నీ వెళ్ళిన దేశం నేను చూపించినారు ఆ దేశములు నీ సంతతి నీ బిడ్డలు ఏమవుతున్నారు 400 సంవత్సరం ఏమవుతున్నది శ్రమలు పొందుతున్నారని దేవుడు చెప్తున్నారు ఏంటి శ్రమలు పొందారు నిర్గమకాండము 1:13 అదే 1:12-13 వాక్యం చూడండి నిర్గమకాండము 1:13 ఆయనను ఐగుప్తులు అంటే వారిని శ్రమ పెట్టిన కొలది విస్తరించి వినండి శ్రమ పెట్టినప్పుడు ఈడే అవుతున్నారు ఏమవుతున్నారండి అంటే దేవుని బిడ్డలు ఎన్ని శ్రమ పడుతున్నారో ఆడేమవుతున్నారు హలో ఎన్ని శ్రమ పట్టిన ఆడి ఆడి నశించిపోగను ఇంకేమవుతున్నారు విస్తరింపబడుతున్నారు స్తోత్రం కలిగిన కాక నిన్ను శ్రమ పడినప్పుడు ఏమవుతున్నారు విస్తరింపబడుతున్నారు అందరు ఇప్పుడు అనుకున్నారండి శ్రమ పడితే క్రైస్తవుడికి శ్రమ పడితే క్రైస్తవుడు తగ్గిపోతుంది లేదమ్మా ఎన్ని శ్రమ పడుతుంది ఎన్ని వేదన పడుతుంది ఎన్ని తిట్టిన కానీ అరే ఆడు రోజు రోజు ఏమవుతున్నారు పెరుగుతుంది చంపితే పెరుగుతుంది అదే ఒకటి చంపితే 10 మందిని రక్షణ పొందుతున్నాం అందుకని దేవుడు చెప్తున్నారు దేవునైనా నీ భయపడకూడండి నిన్ను శ్రమ పరిచినప్పుడు నీవేమవుతున్నావు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇస్రాయేల్ ప్రజల గురించి దేవుడు మోషకి ఒకటి దర్శనములు దర్శనంగానే దేవుడు ముఖాముఖముఖ మాట్లాడిందంటే హోరేబు కొండ పైన దేవుడు దిగి వచ్చాడు అదే ఎక్కడ ఎక్కడ కొండ పైన ఉన్నా ముళ్ళు పోతలు ఎందుకంటే వేరే పొద ఏం లేదా వేరే పొదలు ఎందుకు దేవుడు దిగలేదు నేను అడిగిన ముళ్ళు పొదలు ఎందుకు దిగారు ముళ్ళు పొదలు దిగడానికి కారణం ఏమంటే సోదర ముళ్ళు దేవుడు బిడ్డలకి తెలియ అక్కడే ఉన్న ముళ్ళు అక్కడే ఉన్న ముళ్ళు దేవుడు దేవుని బిడ్డలకి సాదృశ్యం అయితే సోదర అదిలోనికి దేవుడు ఏం చేశాడు అవే ఆయన ఇంకొక అర్థం అంటే నిన్ను ముట్టిన వాడు ఏమంటే నిన్ను ముట్టితే గుచ్చుకున్నారంట
సోదర పౌలు గారికి దేవుడు అనగా చెప్పారు కదా పౌలు గారికి దేవుడు అనగా చెప్పారు సౌలు పౌలు గారికి పౌలు గారికి అప్పుడు పౌలు కాదు సౌలుకి దేవుడు ఏం చేశారు అది కాదు నీ ముళ్ళుతో ఏం చేసుకున్నారు అది ఎక్కడ ఉందంటే అపోస్తల కార్యములు ఉంది కదా చూడండి 23వ అధ్యాయంలో వాడు సాక్ష్యం చెప్పాడు అగ్రిప్ప రాజా దగ్గర చూడండి నేను చెప్తున్నది 23 అని అనుకున్నారు 23 అని సరే అండి 26 అపోస్తల కార్యము 26 పదినారో వాక్యం చూడండి అది తెలుగులో ఉందా చూడండి ఎవరికి అంటే దేవునికి వ్యతిరేకంగా కాదు ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది బైబిల్ చెప్పండి నీ అదే అడగ స్టోరీ చెప్పండి దేవుడు చెప్పుతుందన్నమాట సౌలో సౌలో నన్ను ఎందుకు హింసించారు ఎవరికి హింసించారు దేవుడికి హింసించలేదు ఎవరికి దేవునికి పిల్లలకి హింసించినది దేవునికి హింసించినట్టుగా అదే కాంటెస్ట్ లా చదవ వాకి చదవండి ఇంకా చదవండి నన్ను ఎందుకు హింసించుతున్నారు ముళ్ళు కొరలకు ఎదురు తన్నుట నీకు కష్టమైన అంటే నా బిడ్డ ముళ్ళ ఆ బిడ్డలకి ఎదురుగా తన్నడము నీకు అది నిన్ను అది ముళ్ళేమో దీన్ని కూర్చోకుండా నీ ఒక్కడికి కూర్చారు ఆ ముళ్ళు నిన్ను మొత్తం కూర్చిన ముళ్ళే గట్టిగా దేవునికి సాధ్యమండి వీడికి ఇస్రాయేల్ ప్రజలకి ఇది ఏం చేశాను ఫరవోన్ రాజులు ఏం చేశారు శ్రమ ప్రచ్చినప్పుడు 70 మంది ఇప్పుడు ఏమైంది 40 లక్షలు నీ జీవితంలో శ్రమే వచ్చింది అనుకో ఒక వార్తలింపు నీకు వస్తుంది హలో నేను చెప్పిన మాట సరిగా వినండి ఈరోజు వాక్యం సరిగా విని వెళ్ళాలి నీ జీవితంలో శ్రమ పెరుగుతుంటే నీకేముంది నీ విస్తరింపబడుతుంది నీ విస్తరింపబడుతుంది విస్తరింపబడుతుంది అది నా చెప్పిన కాదు దేవుడు చెప్పిన మాట చాలా మందికి వేదన పడుతున్నారు విస్తరింపబడుతున్నారు నిన్ను నన్ను హింసించున్నారు నిన్ను కాదు నన్ను కాదు దేవుడికే చేసుకున్నారు స్తోత్రం కదా అప్పుడు ఐగుప్తు దేశం అని ప్రజలు ఏమవుతున్నారు శ్రమ అనుభవించున్నారు శ్రమ ఇంకా మీరు చూడండి అదే పుస్తకం నిర్గమ కాండం 1:12-13 వరకు చదవండి కొలది విస్తరించి ప్రబలేరి కనుక అసలుకి పడి ప్రాణమేమైంది
తీసుకెళ్ళిన తర్వాత మరియు ఐగుప్తు రాజు సరే అండి వారి ప్రాణం ఇప్పుడు ఏమైంది ఇసికిపోయింది నా బైబిల్ చదివిన నా వారి ప్రాణం ఇప్పుడు ఏమైంది చేదాయి మారిపోయిందట ప్రాణం ఇప్పుడు ఏమైంది చేదుగా మారిపోయింది కారణం ఏంటంటే శ్రమ పెరిగినప్పుడు తట్టుకొని లేదు కాబట్టి జీవితం ఏమైంది విసికిపోయింది జీవితం ఇప్పుడు ఏమైంది చేదుగా ఒక సైడ్ విసికిపోవడం ఒక సైడ్ ఏమండి వృద్ధి పొందడం ఒక సైడ్ చేదుగా మారుతున్నది ఒక సైడ్ సమృద్ధి కలుగుతున్నారు దేవుని కలుగుతున్నారు దేవుడితో రెండవది మాట ఇంక మూడవది దేవుడు చెప్పిన మాట ఏం చేసిన చూడండి ఆది కాండంలోకి రండి ఆది కాండము పదిహేనవ అధ్యాయంలో పద్నాలుగవ వాక్యం చూడండి పద్నాలుగవ వాక్యం హలో స్తోత్రం దేవుడు ఏం చెప్పారండి మూడవది మాట నేనేమో ఎవరు నిన్ను హింసించారు ఎవరు నిన్ను బాధ పెట్టారు వారికి నేను చేస్తాను ఆమె చెప్పండి అప్పుడు కాదు అప్పుడు ఏమి ఇదేం జరగలే అప్పుడు అప్పుడు ఈ రాజును కూడా పుట్టలేదు అప్పుడు కూడా పుట్టలేదు ఆ దేశానికి అడుగు పెట్టలేదు అడుగు పెట్టిన ముందుకు దేవుడే చెప్పుతున్నారు ఏంటంటే అప్పుడు ఈ ఇప్పుడు నేనే చేస్తున్నా నీతో ఉట్టంపడిగా చేస్తున్నారు ఉట్టంపడి నేను మారదు ఏమంటే నిన్ను ఎవరు వేదన పరిచారో నిన్ను ఎవరు హింసించారో నిన్ను ఎవరు వేదన పరిచారో వారికి నేను వదలదు అది అబ్రహాము చెప్పిన మాట మాత్రం కాదు నాకు నీకు కూడా దేవుడు బా చెప్పిన మాట నిన్ను వేదన పరిచిన వాడు నిన్ను హింసించిన వాడు నిన్ను వేదన పరిచిన వాడు నిన్ను హింసించిన వాడికి తీర్పు తీర్చిన దేవుడు ఎందుకని వెంటనే వెంటనే తీర్పు జరగలేదు కాబట్టి మనుషులు అందరూ అదే బైబిల్ అలాగే ఉంది కదా సార్ ప్రసంగి పుస్తకంలో మనుషులు చేయని ప్రతి తప్పులకి వెంటనే ఏం చేయలేదు అందుకని మనుషులు ఎక్కువ దుష్టత్వము చేయలేన వెంటనే వెంటరే ఇప్పుడు నీ అక్కడ బయటకు వెళ్ళి నిలబడి ఏ సైకం డబ్బు బూదులాడండి ఏసై ఏం చెయ్యను అప్పుడు నేను చెప్పినట్టు అండి ఇప్పుడు ఆ టైంలో అంట పాతకాలంలో అయితే చెప్పడం సరిపోయింది రాయితోని ఏం చేయొచ్చు అంటే దేవునికి విరోధంగా మాట్లాడిన వాడికి రాయితోని ఏం చేస్తాం అంటే అప్పుడు ఈ కాలం లేదు ఇది ఏ కాలం అందుకే కృపా కాలములకి తీర్పుని ఒక టైం ఉంది అందుకని నీ చేయని పనికి దేవుడు ఇప్పుడే చేయలేదు తీర్పు తీర్చలేదు నీ చేయని పాపములకు తీర్పు తీర్చలేదు దేవుని విరోధంగా నడిచిన పాపములకు తీర్పు తీర్చలేదు దేవుని బిడ్డలు హింసించిన హింసకి తీర్పు లేదు ఇప్పుడు నీ చేయన ప్రతి పాపములకి దానికి ఒక టైం ఉంది స్తోత్రాలు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి నిన్ను హింసించిన వాడికి నేనేం చేస్తా ఎలాగ తీర్పు తీర్చారు ఇస్రాయేల్ చెప్పండి పది ఈ పది తెగులు పది దేవత అండి పది దేవత దేవత అండి అంటే ఈ బైబిల్ రాయబడింది అంటే అనేక దేశముల దేవతలకి నేనేం చేస్తాను బైబిల్ ఉంది కదా మీరు చదువు 12వ అధ్యాయం ఉన్నట్టుగా ఉంటుంది అదే 13వ అధ్యాయం ఉంది అనుకున్నారు ఉందా చూడండి ఒక దొరికిన వాడికి చూడండి 12-13 చూడండి దొరికిన వాడు బెటర్ చూడండి బైబిల్ దొరికిందా సరే 12 అదే చూడండి సరే ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చేదకాండం 12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులను గాని జంతువులను గాని తొలి చందతిలో హత్తం చేసి
ఆయుధంతో దేవ బల కందలకి ఒక సోత్రం చెప్పాలి. దేవుడు ఎవరికెవరికి తీర్పు ఎవరికెవరికి దేవుడు తీర్పిస్తుంది అంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట మీరు వినాలి. స్తోత్రం ఏపీ చెప్పుతున్నారంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట మీరు బాగా విన్నాడు. స్తోత్రం అబ్రహాముకి చెప్పిన అబ్రహామా ఆ దేశములున్నా అయ్యుత దేశములు నేనేం చేస్తున్నాను తీర్పు తెరుస్తున్నారు అక్కడ అబ్రహాముకి చెప్పిన. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి కాదు మోషకి చెప్తున్నారు నేను అయ్యుత దేశములు ఉన్న వారికి మాత్రం కాక ఎవరు కూడా మనుషులు జంతువులు సందతి సందతులు అర్థం చేసి ఇప్పుడు అర్థమా ఎవరికి ఎవరికి మనుషులకి జంతువులకి సంతానికి మీ ఇప్పుడు మౌనంగా కూర్చున్నారు చప్పట్లు కొడి దేవుని మహిమ పెట్టాలి మనుషులకి జంతువులకి సంతతులకి దేవతలకి రాజులకు కూడా దేవుడే చేశాను దేవునికి సంగతిగా సూత్రం చెప్పిన దాక విస్తరింపడానికి నాన్న సమయం చాలదు అందుకని అక్కడ నిలబడలేదండి నేను ముందుకు వెళ్తాను. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ఆ దేవత అంటే పది తెగులు అవును కదా పది తెగులు అంటే ఒక తెగులు చెప్పండి అందరు రాజా ఇంటికి ఏమేమి చెందండి కాపలు వచ్చాడు ఏమండి ఆ కప్పలో ఒక దేవతకి ఆడ దేవత అంటే అది అది శరీరం అంటే కప్పలో అంటే ఆ ముఖం మొత్తం కప్ప శరీరం మొత్తం శరీరం అంటే ఆడపిల్ల శరీరం వల్ల ఒక దేవత. హలో నేను విస్తరించడానికి సమయం తీసుకోండి లేదు సోదరం ఆ దేవ మొత్తం పది దేవతకి చివరికి ఏమండి నీళ్ళకి ఏమని చేశారు నీళ్ళు నీళ్ళు దేవత ముడగడానికి వెళ్తున్నారు నీకు అర్థమైతున్నట్టుగా ఉంటున్నా అదిని కూడా ఆ నీళ్ళు కూడా ఏమవుతున్నారు దేవత మొత్తం ఇప్పుడు ఏమైందండి రక్తం అయిపోయింది తాగడానికి కూడా సూత్రం కలిగింది కదా ఆడి కూడా నేను ఏం చేశాను తీర్పు తీర్చి ఇవి ఆదిగండంలోకి రండి ఆదిగండంలోకి రండి ఆదిగండం 22వ అధ్యాయం 21వ వాక్యం తర్వాత మిక్కిలి ఒక సోత్రం చెప్పాలి ఎలాగ బయలుదేరుతుంది మిక్కిలి ఆస్తితో ఐగుత దేశములు సోత్రం చెప్పాలి దేవునికి సోత్రం. ఎన్ని సంవత్సరం పని చేశారు అక్కడ జీతం లేదు జీతం లేదు అక్కడ పని చేసినప్పుడు ఏం లేదు కానీ యేసయ్య మాట చెప్పి ప్రయాణం ప్రారంభించినప్పుడు మిక్కిలి మిక్కిలి నేను దేవుడి మాటకి లోబడి ప్రయాణం చేస్తున్నానుకో ఒట్టి చేత కాదయ్యా నీ ఎలా ప్రయాణం చేసుకున్నారు మిక్కిలి సోత్రం చెప్పలేదు దేవునికి సోత్రం కలిగినది ఈ యొక్క దేశం నుండి ఆయన ప్రయాణం చేసినప్పుడు ఎలాగ చేశారు మిక్కిలి ఆస్తి కలిగే వారుగా వచ్చారంట బయటికి అది ఎలాగ వచ్చిందని నేను చెప్తానండి దానికి ముందుకు ఒక వాక్యం కూడా నాకు గుర్తు వచ్చిందంట అది ఎక్కడ ఉందని నాకు తెలియదు కొత్త బైబిల్ తెచ్చుకొని వచ్చారు కొట్టమొట్టడి
సమయపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఎలాగ బయటకు వచ్చిందని చెప్పండి. మిరుకమ్మ కాటం కలిగి రండి, ఎలాగ వచ్చిందంట మీరు చూడండి. మూడవ అధ్యాయం దగ్గర, మూడవ అధ్యాయము, మూడవ అధ్యాయం 21-22 వాక్యం, మూడవ అధ్యాయం 21. మరియు నేను కనుక మీరు వెళ్ళినప్పుడు నీ వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళరు? ప్రతి స్త్రీ పొరుగు వారికి ఇంటి నుండు దానిని చెల్లిన బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకోండి. వాటిని మీ కుమారునికి మీ కుమార్తెలకి ధరింప చేసి ఐగుప్తులను ఒక సూత్రం చెప్పాలి. వీడేం చేశారు? పురుగులు నిండి వారికి ఏం చెప్పారు? అడిగారు. ఏటి అడుగుతో ఇవ్వాలి కదా, ఏటి అడుగుతో, ఏటి అడుగుతో అడిగిన మొత్తం మైనస్ ఉన్నారు. అడిగితే చాలు అన్ని ఏం చేస్తున్నారు? అమ్మ నీ బంగారం ఇస్తారు, మొత్తం ఇస్తున్నారు. వెళ్ళి ఇవ్వండి, మంది చెప్తే మొత్తము ఇస్తారు. ఇంకేమండి, ఇక్కడ వస్త్రాలు అడిగితే ఏటి అడుగుతో మొత్తం ఇచ్చేసారు. దేవుడు చేసిన పని అంటే ఇంతవరకు ఐగుప్త దేశంలో పని చేసినప్పుడు ఒక్క గీత కూడా దొరకలేని వాడికి ఇప్పుడు ఒట్టి చేత కాదు, ఆ ఐగుప్త దేశం విడిచి పట్టినప్పుడు చెయ్యి ఇల్లు మొత్తం ఏమైంది? మోసం చేయలేదు. ఏం చేశారు? అదే ఇప్పుడు కూడా అదే దొరకలేదు, మనకు కూడా ఎందుకు దొరకలేదు? ఇప్పుడు ఒట్టి చేత మనం ఉండడానికి కారణం అండి. దేవుడు ఏం చెప్పారు? దేవుడు సన్నిధిలో కూర్చి అడిగాడు. నీ భూమిని కూర్చి అడిగితే ఒట్టి చేతలో ఉండొచ్చు. భూమిని కూర్చి అప్పుడు ఎక్కడ కూర్చి అడగాలి? ఎక్కడ కూర్చి అడగాలి? ఎక్కడ కూర్చో అడిగారు? ఏసయ్య ఎక్కడ కూర్చున్నారు? అక్కడ కూర్చో అడుగు. ఏసయ్య కృపా సింహాసన దగ్గర కూర్చొని ఆయనతో అడగాలి. ఎపిసే పత్రికలో 2:7 వాక్యములు దేవుని బిడ్డలు ఎక్కడ కూర్చున్నారు? చదవకుండా కండస్తుని చెప్పండి. ఎపిసే పత్రిక 2:7 మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం? ఇప్పుడు ఎక్కడ కూర్చో, తాళవు చదవు చదవు చదవు. ఏపీసీ పత్రిక 2:7 వాక్యం, క్రీస్తు యేసునందు మనను మనము ఆయనతో లేపి పరలోకమందు మీరు సోత్రం చెప్పండి. ఎక్కడ కూర్చున్నారు? అక్కడ కూర్చి అడగండి. అంటే ఏసయ్యా ఎక్కడ కృపాసింహాసనములకు కూర్చి కూర్చున్నాను కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఏ చేయాలి? అప్పుడే ఒట్టి చేత కాదు అడుగుడి అడుగుతే ఎక్కడ వరకు? ఏ వాక్యమే చెప్తున్నారు? ఎక్కడ కీర్తన 2:7 దేవుడు సన్నిధి దేవుడు చెబుతున్నా చెప్పండి, చదవండి చదవండి చదవండి. దేవుడు చెప్పిన వాక్య కీర్తన 2:7 చదవండి. అది కాదు, కీర్తన 2:7 ఏంటండి? సారీ 2:8 వాక్యం. నన్ను ఏం చేయాలి? అధికము జనములను శాస్త్రము గాను ఒక సోత్రం చెప్పాలి. ఎవరికి అడగాలి?
దేవుని ఎవరికి అడగాలి? తనకి నేను పొందుతాను. ఎక్కడ ఆ వాక్యం చెప్పరా? నన్ను అడుగుము. ఏంటి అడగాలి? అక్కడ ఉంది ఏమడిగితే జనములకు అడిగితే తర్వాత జనములకు అడిగితే ఎక్కడ వరకు దొరుకుతుంది? దేవుడు బిడ్డలు దేవుని సన్నిధిలో అడిగండి. అడిగితే దేవుడు ఏమవుతున్నారు? నీ అడిగినది మాత్రం కాదు, అడిగిన కంటే అడిగిన కంటే ఊహించిన కంటే ఎక్కువ. ఏది అడుగుతున్నారు అది కాదు, దానికి పైన స్తోత్రం. ఆమె చెప్పలేదు. హేరోదా కూతురు వచ్చింది, హేరోదాకి అడిగారు. ఏం అడిగారు? తల. ఆ దుష్ట రాజుడు దుష్ట కార్యం అడిగినప్పుడు ఇచ్చితే మన సత్యమందమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి అడిగిన వాడికి అన్ని ఇవ్వదా? స్తోత్ర కలిగింది. చెప్పబడిన మాట మీరు మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసినప్పుడు అందరు ఇప్పుడు ఏమైంది? ఆ మిక్కిలి ఆశీర్వాదం పొందారు, అందరు ధనవంతుడుగా. ఆమీన్ చెప్పలేదు. లేకపోతే ఈ ఆరు నిమిషాలు కూర్చున్నప్పుడు గూడాన్ని కట్టినప్పుడు డబ్బులు ఎక్కడ వస్తుంది? అవును కదా, ఆరు నిమిషాలకు వచ్చారు. సై దేవుని కొరకు ఏం కట్టారు? ఇశ్రాయేల్ గుడారం. ఏ గుడారం అండి? ఏ గుడారా? గుడారం మొత్తం పేరు చెప్పండి. పర్ణ సాల గుడారమా? ఏ గుడారం కట్టారు? ప్రత్యక్షము. ఏ గుడారం కట్టారండి? మీరు అది ఏమండి? నేను ఒకసారి అది చూపించారు మీకు ప్రత్యక్ష గుడారం. సోదరి ఆ ప్రత్యక్ష గుడారం కట్టారు. అది కట్టడానికి డబ్బులు ఎవరి చేతులు? మొత్తం ఇశ్రాయేల్ చేతులే. ఎన్ని కోడులు అందండి చూడు. ఈనాడు అయితే కోడులు కోడులు బంగారం, కోడులు కోడలు వెండి, కోడులు కోడలు అంటే బట్టలు. శ్రోత్రం ఇది ఎక్కడైంది? ఆడి చేతులు. ఆడి చేతులు ఉంటుందా మాత్రం శ్రోత్రం కలిగింది. ఇది ధనవంతుడిగా మారిన తర్వాత ఈడేం చేశారంట? అయోధ్య దేశం నుంచి వచ్చినప్పుడు అయోధ్య దేశం విడిచిపెట్టారు. అయోధ్య దేశం నుండి దేవతకి విడిచిపెట్టలేదు. అయుద్ధ దేశమున్నా ఇప్పుడు అరణ్య మిలకు వచ్చినప్పుడు ఏమి తెలుసు? మోసకి కనిపించలేదు. మోస ఎక్కడికి వెళ్ళిపోయారు? కండ్ర మిలకడ. ఇప్పుడు మోస రావడానికి ఆలస్యమైంది చెప్పింది. 32వ అధ్యాయం విషయం నేను చెప్తున్నాను. మోస రావడానికి ఆలస్యం అయినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు లేచి ఏం చెప్పారు? ఎవరి దగ్గరికి వెళ్ళి? ఎవరి దగ్గరికి వెళ్ళి? అహరోన్ ఎవరు? యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని నడిపించిన ఒక దేవుడు. ఐగుప్తు దేశం నుంచి ఆడి దూడకి తయారు. దూడ నడిపించారు. ఆడినాడు ఆ దూడ. ఇప్పుడు ఆడేం చెప్తున్నారు? ఎంత పచ్చ అవుతుందని చెప్తున్నారంట. ఎవరి దగ్గరకు వెళ్ళారండి? ఆ 32వ అధ్యాయం చెప్పడానికి నాకు చాలా సమయం కావాలండి. సోత్రం ఏమంటే ఏంటో, ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆహారం దగ్గర. ఇంగ్లీష్ బైబిల్ అన్ని చదవాలి. 32వ అధ్యాయం కొన్ని వాక్యం చదివితే ఇశ్రాయేల్ ప్రజలకు మొత్తం గట్టి విప్పేశారట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు మొత్తం ఏం చేశారు? కట్టు విప్పేశారు. దేవుడు కట్టిన కట్టు. ఎవరు? ఈ మొత్తం భాషలే. నాకు చెప్పిన అర్థం అవుతుంది. ఆనాడు అదరు, నీ నాడు దేవుడు కట్టి పెట్టిన కొన్ని సిద్ధాంతాలు వాళ్ళ విధానాలు వీళ్ళు పాస్టర్లు ఇచ్చిన వాళ్ళ సొంత కోరికల కొరకు కట్టి పెట్టారు. వాళ్ళకి ఎలా చెప్తే నిలుగుతుంది? నేను అండర్ షెడ్యూల్ గా చెప్పిన కాబట్టి మీకు అర్థం అవ్వదు. నీకు చండి పిల్లలకి పాలు ఇచ్చినట్టుగా చేయాలి. లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలకు మొత్తం ఏం చేశారు? కట్టెలు విప్పేశారు. ఎవరు? ఆనాడు ఎవరు? ఈనాడు దేవుడు ఇచ్చిన కట్టెలు ఉంది. ఆ కట్టెల లోపల సంఘం ఉంది. ఆ సంఘ బిడ్డలకు ఏం చేశారు?
రివెన్షన్ తర్వాత చావబోతున్నాయా డిసెంబర్ 25 ఓ మొత్తం ఇదన్నీ చెప్తా మీకు నొప్పి వస్తుంది నేను అది ఒప్పిస్తున్నా సోత్రం హలో ఈ కట్టు పెట్టినప్పుడు ఏంటి ఇది ఎందుకు ఇలాగా చేయడానికి కారణం లేదు మోసం రావడం మోసం అంటే ఏసైకి సాదృశ్యం ఏసై రావడానికి ఏసై రావడానికి ఆలస్యం ఆవును కాబట్టి అందరు గట్టు దోడి పాస్టర్ కట్టిసి ఉంచిన కొన్ని మేకలకి వేరే పాస్టర్ వచ్చి మనమనం ఒకటి ఆడే మనమన పాత్ర పాత్రే కానీ జోడి పాత్ర కట్టిన కట్టిన మేకలకి ఇంకొక పాత్ర వచ్చి నేను ఉదాహరణ చెప్తున్నారండి నీ అంటే నీకు బాధ కలగకుండా నాకు బాధ నా పేరు చెప్తా నీకేం బాధ కలగదు కదా నేను కట్టిన కట్టినట్టు విప్పడానికి జోడి పాత్ర కాదు పా దేవుడు పాత్ర మాత్రమే అవుతుంది వీడేం చేశారంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అవరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక దేవత కావాలి వీడు వీడేం చేశారు వెంటనే అంటే నేను చెప్పిన మిశ్రమే విడిచిపెట్టారు మిశ్ర దేవత ఇక్కడ ఎక్కడ ఉంది ఐగుత దేశం విడిచిపెట్టారు దేవత ఎక్కడ ఎక్కడ మనం కూడా అన్ని జనాంగం ఉంటున్న వాడు ఇప్పుడు దేవుడు జనాంగం మారారు అక్కడ నుంచి ఏదో ఒకటి నీ గురి ఉంది ఉంది ప్రతి బిడ్డల గురి ఏదో ఒకటి ప్రతి బిడ్డల గురి ఏమో మీరు ఒప్పుకుంటావా లేదా నాకు అబ్రహాము అబ్రహాము ఐగుప్తు దేశంలోకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వెళ్తే ఒంటరిగా రాదు అబ్రహాము కరవిలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఐంత దేశానికి వెళ్ళిన కాబట్టి అక్కడి నుంచి ఒకడికి దొరికింది ఎవరి పేరు ఆగరికి దొరికింది అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మకి తెచ్చుకొని వస్తున్నారు సోత్రం ఒట్టి చేత రాదు ఏదైనా తెచ్చుకొని వస్తారు పట్టుకొని వస్తున్నారు అదే దేవుడు బిడ్డలు ఈరోజు నాకు చెప్పిన మాట మరిచి ఓ బట్టక చెప్పలేదు దేవుడికి సోత్రం కలిగిన ఐగుప్తు దేశం విడిచిపెట్టారు కానీ ఐగుప్తు దేశంలో ఉన్న దేవత ఏది ఉంది ఉంది ఏదో ఉంది వెతుకు 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 ఏదో ఒక వస్తు ప్రతి ఉంది అది ఎప్పుడు వస్తుంది పండుగ రావాలి అది ఎప్పుడు బయటికి వస్తుంది సందడి రావాలి ఎప్పుడు వస్తుంది ఏది విందైనప్పుడు పట్టుకొనేది వచ్చిన దూడ బయటికి నేనే బాగా విడదీసి చెప్పలేదంటే నీకు బాధ కలుగుతున్నారంటే అండర్ షుడ్ గా చెప్తున్నారు సోత్రం దేవుని పెడతారా హల్లెలూయా ఈ ప్రభువులు ఏం చేశారు మోసం దగ్గరికి వెళ్ళాడు మోసం కనిపించలేదు ఆలస్యం అయింది అహరు దగ్గరికి వెళ్ళారు అయ్యో మనకు ఒక దేవత కావాలండి అది వెంటనే ఏం చేశారు ఎక్కడ నుంచి తెచ్చారు ఎక్కడ నుండి తెచ్చారు చంద్రుల నుండి ఇది మొత్తం దేవదే ముక్కులో ఉన్నది అదొక దేవత అది తెలియదు చెవిలు ఉన్నది కూడా మెడ మీద ఉన్నది సమయం వచ్చినప్పుడు ఈ దేవత బయటికి వస్తుంది సమయం వచ్చినప్పుడు మొత్తం స్వాత్రం చెప్పింది ఈయన వెంటనే ఏం చేశాడు మొత్తం తీసుకొని ఎక్కడ వేసాడు అగ్ని వేసి
బయటికి తీసినప్పుడు ఏమైంది? ఇది నేను చెప్పను కదా, అగ్రో ఎవరికి చెప్పారు? అన్నయ్యకి, మోషకి. అయ్యో ఈడిచ్చారు, నేనేం చేశాను? నా చేతులు ఏం లేదు. ఈడి చేతి సొంత చేతితో ఏం చేశారు? తయారు చేశారు. అంటే మోస వచ్చినప్పుడు కటకట ఆడింది, వాక్యం ఎరిగిన బిడ్డ వచ్చినప్పుడు ఆడింది. తప్పించడానికి మరిన్ని ఆడిచ్చారు. నేను వేశారు, దూడగా పరికొచ్చారు. నా చెయ్యి ముట్టలు 32 అదే ఇంటికి వెళ్ళి చదివితే మోస ఏం చేశారు? అసలు ఏం చేశారు? భయం లేదు. అది రూప చేశారట. ఈ రూప కల్పన మొత్తం చేసి బయటికి తీసుకొని వచ్చిన వాడు అహరోన్. ఇప్పుడు మోసే వచ్చినప్పుడు ఏం చేసింది? భయపడిపోయింది. సరే అంటే సరే 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 అప్పుడు మోసే ఏం చెప్పారు? ఓ రైట్ చేశారు, మీరు అందరూ చేసి ఇదే ఐదు దేశంలో వచ్చినాడు దేవత కదా. అవును సరే. వీడి తిని మోసుకొని ఏం చేస్తున్నాడు? ఊరు మొత్తం ఏం చెప్తున్నారు? 4 లక్షల ప్రజలు ఏం చెప్తున్నారు? అయుద్ధ దేశం నుండి మమ్మల్ని విడిపించిన మోసే 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 వచ్చినప్పుడు దేవుడు ఏం చేయాలి? మోసే ఏం చేయాలి? మొత్తం ఏం చేయాలి? ఏం చేయాలి? దూడకి ఏం చేశారు? మోసం పొడి 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 చేసేసి నీళ్ళ కలిపేసి తాగించారు. నీళ్లు కలిపించి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఇక్కడికి వచ్చింది. తెల్లవారి అదే వేసుకొని తిరగడం చాలా మందికి ఇష్టం. ఇదే ఇది ఎన్ని కక్కలు, ఎన్ని డిసైడ్ పెద్ద పెద్ద రింగ్, పెద్ద పెద్ద రింగ్ ఇట్టి ఇట్టి ఊగడం. ఓరా నైనా, అది తెల్లవారి ఏమవుతుంది? దేవదే దేవుడికి మొత్తం దేవదకి మొత్తమే చేశారు. డబ్బు మంచిది, డబ్బు ఆస్తి దేవుడిచ్చిందో మంచిది, కానీ ఆస్తి దేవత కాదు. ఆస్తి నీకేమవకూడదు. ఈ ఆస్తి వచ్చినప్పుడే కొందరు రూపం మారిపోతుంది. ఆస్తి వచ్చినప్పుడే అప్పుడు సంఘములకి పెద్ద స్థానం కావాలి, చైరు కావాలి, కృషి కావాలి. నాకు అడగకుండా నీ ఏం చేయకూడదు. ఇది లేనప్పుడు అయ్యగారు నీ ఏం చెప్తాను ఏమంటారు? డబ్బు లేనప్పుడు అయ్యగారు నీ ఏం చెప్తే నేను ఏదో చేస్తానంట. డబ్బు లేనప్పుడు, డబ్బు వచ్చినప్పుడు నేనేం చెప్తే నేను ఇది మొత్తం చెప్పిన 35 సంవత్సరం అయింది ఈ సేవ చేసి, దేవుడు సేవ చేసిన కాబట్టి నాకు తెలుసు. సోత్రం ఆస్తి ఇచ్చిన దేవుడే సోత్రం, కానీ ఆస్తికి ఆస్తికి పైన మా దేవుడు. దేవునికి స్వాత్రం కదా, గట్టిగా దేవునికి స్వాత్రం చెప్ప. ఇప్పుడు అబ్రహాములకి దేవుడు చెప్పిన ప్రవచనములండి, దేవునికి స్తోత్రం. ఐదు నా చెప్పండి, ఇంకా 6 ఇంకా చదవండి, చదవండి 6 ఏం చెప్తున్నారు చదువు చదువు. నీవు క్షేమముగా స్తోత్రం చెప్పొచ్చు కదా, నీ క్షేమంగా చచ్చిపోతానట. ఎలాగ చచ్చిపోతాను? క్షేమంగా అంటే నా బైబిల్ అంటే సమాధానంగా చచ్చిపోతాను. ఎలాగ చచ్చిపోతాను? నాతో నీ ఉటంబడి చేశారు కదా, నా మాటకి నీ విధేయత కలిగి జీవిస్తున్నారు కదా, చచ్చినప్పుడు ఎలాగవుతుంది? లేకపోతే మాట వినలేకపోతే అర్థం కావలేదు. నా మాట విని, నీ దేవుని మాట విని, విధేయత కలిగి నీ ప్రయాణం చేసుకున్నారు కదా, నీ చచ్చినప్పుడు ఎలాగ చచ్చిపోతుంది? అది నా మాట వినలేదు, నీ మాటకి విధేయత కలగలేకపోతే ఎలాగ చావదు? నీ బైబిల్ సమాధానం, నా బైబిల్ సమాధానంగా చచ్చిపోతాను. ఎలాగ క్షేమంగా అంటే సమాధానం, ఎలాగ చచ్చిపోతాను అంటే నా మాట వినలేకపోతే, నా మాటకి విధేయత కలగలేకపోతే చచ్చినప్పుడు ఎలాగ అవుతుంది? సోదరా
దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినట్టు కొందరు చావెలగా అవుతున్నారు, మీరు చూసారా? కొందరు చావెలగా అవుతున్నారు, మీరు చూసుకున్నారా? హలో, కొందరు చావెలగా అవుతున్నారు, మీరు చూసుకున్నారా? సమాధానం లేకుండా చావడానికి కారణము, చావినప్పుడు ఏమవుతున్నారు? సమాధానం లేకుండా చావడానికి ఉన్న కారణం ఏమంటే మీకు తెలుసో? జీవించినప్పుడు దేవుడి కట్టుబాటులు ఆడి జీవించలేదు కాబట్టి చాలా మంది ఏమని యాతనపడి చావడానికి ఉన్న కారణం ఏముందంటే సమాధానంగా చావలే. చావడానికి కొందరు చావిన ముందు నేను ఎలాగైనా చచ్చిపోతే బాగుంటాం అని అనుకున్నారు కాదు, మా అలాగే చెప్పుకొని తిరుగుతున్నా. ఎందుకనగా తెలుసా? నీ జీవించినప్పుడు ఎలాగనే ఉన్నత జీవితం జీవించండి, జీవించినప్పుడు మంచిగా జీవించండి. దేవుడు కట్టిపోతలు, దేవుడు మాటకి, దేవుడు వాక్యానుసారము జీవించుంటే నేను ఆ మాట విన్నారు కదా, విన్నారు కదా? నీ తమ్ముడు ఎలాగైంది? నీ తమ్ముడు లోతు చావ లోతు అదే అదే ఆడి జీవితంలో ఏం లేదు. భార్య ఏమైంది? భార్య ఉపశమనం. మా పిల్లలు పాడు, తండ్రి సమా. ఓ, నేను చెప్పిన మాట ఉంది, కట్టుపాటు లేదు. కట్టుపాటు దేవుని కట్టుపాట్లను ఉండడానికి అది నచ్చినట్టుగా జీవించారు. భార్య, ఇద్దరు పిల్లలు, అది మార్చి నీ ఊర్లో ఉన్న వారి విషయం గురించి చెప్పండి. విడిచిపెట్టి ఊర్లో ఉన్న వారి విషయం గురించి చెప్పండి. ఓట ప్రేమ కాదా? ఆడపిల్లలు, ఆడపిల్లలు ఎలాగో అవుతున్నారు, తండ్రి ఎలాగో, తండ్రి తల్లి ఏంటిదో, తండ్రి ఏంటిదో, తండ్రి ఏంటిదో. చూడు చూడు చూడు, ఒకడొక్కడు మనసులు ఇప్పుడు పేరు వస్తున్నారు కదా. వద్దంటే దేవుని వాక్యానుసారంగా నీ జీవిస్తుంటే ఆమే నీకు మంచి చావు దొరుకుతుంది. చావు అది ఏడవది మాట వినండి. ఏడవ ఎప్పుడు పాత పడుతుంది అంటే ఆయన అర్థం ఎవరి సలహా నీ చచ్చిపోవద్దు, నీ ఎలా చచ్చిపోతుంది? ముసలితనంలో మీకేమ కలుగుతుంది? ముసలితనంలో నీకు ఆయన అర్థమంటే మంచి పాత పట్ట దొరుకుతాడు అన్నమాట. ఏం దొరుకుతుంది? మంచి సమాధి దొరుకుతున్నాడు. ఆనాడు సమాధికి మంచిదండి, సమాధి మంచిదండి. అంటే చచ్చిపోయినప్పుడు సరిగా సమాధి దొరకలేకపోతే ఆడిలో భయంకరం ఏదేదో లోటు మాట ఉంటుందంటే అని అలగటి మాట వస్తున్నారు. అబ్రహాము దేవుడు చెప్పారు, నాయనా నీ ఎలాగ చచ్చిపోయినా వృద్ధావశ్రమం చచ్చిపోయారు నీకు ఏడు మంచు బ్రతుకునప్పుడు ఏం లేదు, చచ్చిపోయినప్పుడు ఏముంది? అంటే భార్యకి పాత పట్టడానికి హిత్యని చేతులుంటే అది మాత్రం ఉండదు. విశ్వాసమని ప్రయాణం చేయని అబ్రహాము చచ్చిపోయినప్పుడు ఏమందండి, తన భార్యకి పాత పట్టడానికి హిత్యని చేతులుంటే కొన్నినా ఆ సమాధి తప్ప ఆయనకి వాగ్దాన భూమిలో ఏమి లేదయ్యా. వాగ్దాన భూమిలో ఏం లేదు, చోట ఏం లేదు. ఆడు గూడారములు నివసించున్నారు. వాగ్దానములు జీవించిన వాడు, విశ్వాసములు జీవించిన దేవుడు పెట్టినారా. ఈ లోకములు నీకేం లేదు, ఏంటి లేదు కానీ పరలోకములు పునాదిలు కట్టబడిన పునాదిలు కట్టబడిన పునాదిలు కట్టబడిన పునాదిలు కట్టబడిన మనం మొదటి
మనం మొదటి ఆధార వాక్యం అదే చెప్పారు, పునాదులు కట్టబడిన దేవుడి శిల్పిగా నిర్మించిన. ఎప్పటి పత్రిక నేను మీరు ఇప్పుడే మర్చిపోయారు, 11:9-10 వాక్యం మనం మర్చిపోయారా? అబ్రహాము ఏం చూశారు? పది వచనం, దేవుడు దేవుడు శిల్పియా నిర్మించిన పునాది గల ఈయనకున్న ఇల్లుకేం లేదు, పునాది లేదు, ఆడు గూడారములు నివసించున్నారు. అబ్రహాము ఎక్కడ నివసించున్నారు? ఆ గూడారములకేం లేదు, ఈ గూడారములు నివసించున్నారు. ఆయనకేం లేదు భూమిలో, విశ్వాసం తప్ప పునాది లేదు. అందుకని దేవుడే చెప్పరా, నీకు పునాది లేదు కదా, అందుకే నేనే నీకేమో చేయ పునాది. పాట వస్తున్నారు అదకండి, ఏదైనా స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు బిడ్డలారు, అలాగ దేవుడు చెప్పారు అంటే 7 వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం మాత్రం కాదండి, వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇంకా మీరు అక్కడికి రండి. ఆది కాండము 18:21 దేశం మొత్తం దేవుడే చేశారు. ఎక్కడ వరకు? యూప్రటిస్ మొదలుకొని దేవుడి సోదరు అంటే ఆడి స్థలంలోకి సరిగ్గా వేసి దేవుడు చెప్పారు. ఏంటండి పిల్లలు అంటే ఆయన శరీరములు పిల్లలు కన్నడానికి ఉన్న ఆట టైంలో దేవుడు చెప్పుతున్నారు, ఓర్ నైనా నీ పిల్లలు వస్తాడు ఆడి కొరకు నేను ఎప్పుడు మొదలు కొని నీకేమో చేస్తున్నాడు స్థలం కోసారు పిల్లలు పుట్టిన మునిపే పిల్లల వరకు స్థలం కొనిసి సరిగా తెలిసి చేతికిచ్చారట. మీరందరూ మీరందరికి మీరందరూ తర్వాత పిల్లల పేరుకే మీరందరూ పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు పిల్లల వరకు ఏమవుతుంది? పిల్లల వరకు ఇల్లు ఇవ్వలేకపోయినప్పుడు కూడా ఈ పిల్లలు అక్కడ నుంచే తరమిస్తున్నారు. మీరు ఇచ్చిన సంగతి ఏం చెప్పడం, ఇవ్వకుండా తరమిస్తున్నారు. సోదరు అది ఇచ్చిస్తే పోనండి, నేను అక్కడ నిలబడదు. దేవుడికి స్తోత్రం కలిగిన వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్పారు, దేవుడికి స్తోత్రం కలిగిన నీవంటే పిల్లలు పుట్టిన మునమే పిల్లల కొరకు ఏం చేశాను దేవుడు. ఇక్కడ నీ ఇది చెప్పినప్పుడు నీ ఈ మాట ఎందుకు ఎందుకు ఆరాధన చేస్తున్నారు అనుకున్నారు, కానీ నీ అందరు బియ్యం బస్త వలన కూర్చుని కాబట్టి నాకు భయం వచ్చింది. పిల్లలు పుట్టక మునిపే దేవుడు మీ పిల్లల కొరకు స్థలం ఏర్పరిచి ఇచ్చారంటే అది విన్నాం. అది నా చెప్పినప్పుడు నా హృదయం ఎంతో ఆనందం కలుగుతున్నారు తెలుసు. అంటే దేవుడు నా కోసం నా పుట్టిన మునిపే నా కోసం అన్ని సిద్ధపరిచిన దేవుడే. ఈ రాత్రి అన్నము మీరు అర్థమవుతున్నారు తెలుసా? తండ్రి తల్లి సరిగా నిలబడతాయి, తల్లి తండ్రి సరిగా ఏసై కొరకు నిలబడతాయి, సరిగా జీవిస్తే నీ పిల్లల కొరకు దేవుడు అన్ని పని అన్ని విషయము సిద్ధపరచిన దేవుడు.
తల్లిదండ్రి చర్చికి వచ్చి వంగర 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 నడుస్తున్నానుకో వెనకలు వచ్చిన వాడు వెనక వెనక కాదు అది నీ వంగర వంగర అయితే నీ పిల్ల సైడ్ సైడ్ నా జానికి బాగా ఆనందం కలిగింది అబ్రహాం సరిగా జీవించను కాబట్టి అబ్రహాం సరిగా జీవించను కాబట్టి అబ్రహాం పిల్లలు కూడా జీవించబడారు విక్రమరే సంఘ పెట్టినారా మారు మనసును ముందర దేవుడు పెట్టలేదారా నీ సరిగా జీవించలేదని అనుకో నీ వంగర వంగరగా నడిచినానుకో నీ పిల్లలందరి ఎవరు నడిచినట్టుగా ఎవరు నడిచినట్టు ఎంట్రిక్కల ఎలాగ నడిచింది వెంట్రుక్కలు కాదు ఎంట్రిక్క అది చెప్తా వీడికి అర్థం కాదు పీతలు పీతలు నడుస్తున్నారు చూసారా ఎప్పుడైనా స్తోత్రం అందుకని అబ్రహాం సరిగా జీవించాడు అందుకని దేవుడు ఎవరు అయినా నీకోసం నేను డిపాజిట్ చేశాడు నీకోసం ఏం చేశారు భూమి 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 ఏం చేశారు స్తోత్రం నీకు ఈ దేశం నేనేం చేశాను శాశ్వతమైన అవకాశంగా ఇచ్చారు శాశ్వతమైన శాస్త్రంగా ఇచ్చారు అవకాశంగా అవకాశం కదా అవకాశం దేవుడి భూమి మొత్తం మీకే చేశారు అవకాశంగా ఇచ్చారు కానీ అవకాశంగా ఇచ్చారు కానీ ఇది ఏడు ఈ అవకాశంగా ఇచ్చిన భూమిలు ఏడు విధములున్నా పునాది కాదు వాగ్దానం ఉన్నాడు కానీ వాగ్దానం పొందాలంటే వీడికి నీ వెళ్ళగొట్టాలి సోదరుది చెప్పాలండి దుద్యోదేశ ఘటనలకి రండి దుద్యోదేశ ఘటన ఏడా అధ్యాయం ఒకటి రెండు వాక్యం మెల్లమెల్లగ చదవండి ఆ జాతి గురించి చెప్పండి నీవు స్వాధీన పరచుకున్న బాబు దేశంలోనికి ఈ దేవుడని యెహోవా నిన్ను చేర్చి ఓ జనులను సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులను ఒకటి 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 ఎవరండి హిత్తీయులు అదంటే ఉంటాండి నేను ఒంటరి ఉండేవాడు అక్కడ నేను ఒక్కొక్కటి పేరుకి అర్థం చెప్పేసి వెళ్ళాలండి వెళ్ళి అది ఏదో చెప్పుకొని వెళ్ళిపోతాడు కదండి ఏమండి ఎవరండి ఆయనకు మొదటి ఏం చేయాలి అది ఆయన అర్థం ఏంటి భయం కలిగిన వాడు ఏమండి ఏమంటే ఈ దేశంలో నివసించిన వాడికి ఏముంది ఆడికి వెళ్ళగొట్టాలి స్తోత్రం ఈ రాత్రి భయం ఉన్నవాడు యేసు నామములో ఈ వాగ్దానం ఇచ్చిన దేశములు భయం పుట్టించిన వాడు ఉన్నారు భయము పుట్టించిన వాడు అంటే బైబిల్ చెప్పుతున్న అటువంటి వాడికి భయం ఏం చేయాలి ప్రకటన గ్రంథం 20:8 యుద్ధ సామెతల పుస్తకం 29:25 రెండు వాక్యాలు ఎవరు మొదటిగా వెళ్తున్నారు అండి భయం ఉన్న వారు మొక్క ఎక్కడికి వెళ్తుంది ఉండకూడదు భయం పుట్టించిన వారు భయపడిన వారికి
భయం సామగల పుస్తకం 29 25వ వాక్యం అది నీ తీసుకోలేదు అదడ చదివి బాట ముగిస్తా అలాగే కాదు కరెక్ట్ చదవలేదు భయం నీకేమవుతుంది ఉరి అయ్యడం అక్కర్లేదు ఇప్పుడు ఉంది అదే ఉంది ఆ భయం ఉంటే మెడ మీద ఏముంది అది ఎప్పుడు ఎప్పుడు లాగుతానో తెలియదు ఎంత భయం పిల్లల గురించి భయం పిల్లలు భర్త గురించి భయం మన తిండి విషయం గురించి భయం బయటికి వెళ్ళడానికి భయం దయ్యం విషయం గురించి భయం మొత్తం భయం లేని టైం చర్చి కూర్చున్నప్పుడే చర్చి కూర్చున్నప్పుడు ఏం లేదు ఏం భయం లేదు మిగిలిన సమయం మొత్తం అందుకనే చెప్తున్నారు ఏమవుతున్నారు రేపు ఏమవుతున్నారు రేపు గురించి భయపడుతున్నారు ఏంటి అవుతారు కరోనా వస్తున్నారు ఇప్పుడు కరోనా వేరే ఒకటి వచ్చింది అమ్మో నాకేమవుతుంది దగ్గర ఉన్నవాడు చచ్చిపోయినప్పుడు వెంటనే కూడా నాకెప్పుడు అవుతుందో నాకెప్పుడు అవుతుందో నా అది దాని గురించి ఏదైనా నొప్పి వస్తే ఏమేమో అదా 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 ఆయనకు వచ్చినదా ఏమో నేను చెప్పిన నీకు లేదు నాకు ఉంటున్నాడు అది అలాగ ఉంటే నీకు ఏమండి భయమేమవుతున్నారు వాగ్దాన దేశంలో ఎవరు ఉండకూడదు అబ్రహానికి వాగ్దానం ఇచ్చారు ఈ దేశంలో నీ ఏం చేయాలి ఈ పిరికితనం ఉన్నవాడికి ఈ భయం ఉన్నవాడికి ఏం చేయాలి నీకు ఇదేం చెప్పినట్టు చెప్ప నీకు ఇదేం చెప్ప అతడే చెప్పే మాట మోసం ఇదేం చెప్పిన మాట గిద్యం బైబిల్ తెరవకూడదు అయ్యా అదే గిద్యం చెప్పారా గిద్యం చెప్పిన ఏమంటే నేను చెప్పింది ఇదేం చెప్పింది అంటే భయము భయం కలిగిన మారందరూ విరియాదులు విడిచిపెట్టి అప్పుడు ఎంత యుద్ధానికి వెళ్ళారు ఎంతమందులు 10,000 యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటే 10,000 నుండి ఉన్నవాడికి ఎప్పుడు ఏమంటే భయం ఉన్నవాడు అందరూ ఏం చేయాలి గిలియాదు పర్వతము విడిచిపెట్టి అప్పుడు వెళ్ళడం అండి 3,000 అయింది తర్వాత 300 అయింది స్తోత్రం ఇప్పుడు కూడా భయం అమ్మా భయము నీకు ఉంటే ఏమి చెయ్యను భయం ఉంటే ఆరాధన సరిగా చెయ్యను భయం ఉంటే దేవునికి స్తుతించను ఆరాధన చెయ్యను భయం ఉంటే నీ బయటికి వెళ్ళను భయం ఉంటే నీ జీవితం పాడైపోతారు అందుకని ఈ రాత్రి ఆ భయం వెనక్కి నీ చెప్పు ఎవరికి భయపడాలి మత్తాయి సువార్తలు ఉందండి నీ ఎందుకు అలా చెప్తాను దేవుడు చెప్పిన మాట ఇది ఎవరికి భయపడాలి శరీరాన్ని మత్తాయి సువార్త ఎవరికి భయపడాలి నీ శరీరంలో నీ ప్రాణానికి చంపిన వారికి నీ ఏం చేయకూడదు అంటే నిన్ను చంపడానికి వచ్చిన వాడికి భయపడకూడదు ఎవరికి భయపడాలి ఓ నీ ఆత్మని చంపిన వారికి భయపడండి
మరి నిన్ను చంపస్తానే ఓర్రే చంపరా చంపరా చంపుకోర్రా కొందరు అలాగే చెప్తున్నారు ఇప్పుడు నిన్ను చంపస్తాను చంపడానికి ఉన్నవాడు ఎందుకంట చంపరం చంపాలంటే నన్ను ఒకటి చెప్పరండి ఇప్పుడు పెట్రోల్ కోసి నిన్ను ఏం చేశాను కాసరా అప్పుడు వద్దాడు కాల్చరా తాళం ఇచ్చారు వండి తాళం రానప్పుడు మండి ఎక్కడ తీడు పెట్రోల్ తీడు వద్దట హలో నేను చెప్పిన బట్టి ఆడికి భయపడకూడండి భార్య మానంక చెప్పలేదు నా ఒక ఫ్రెండ్ పాస్టర్ గారు ఉన్నారంట ఆడు వాక్య పరీక్ష చేసినప్పుడు కత్తి పెట్టుకొని చీట్స్ అంటే అంటే ఆ స్టేజ్ మీద నిలబడి చెప్పరు ఇప్పుడు చంపుతాను పాస్టర్ గారు కత్తి మెడ మీద పట్టుకొని నీ చంపుతావా నీ చంపితే నీ చేరసాలకు వెళ్ళిపోతాను నేను ఇంటికి వెళ్ళిపోతాను నీ చంపితే జైలుకి వెళ్ళిపోతా నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆడు భయపడి వెళ్ళిపోతా చంపలేదు నేను కరాటే ఏదో నేర్చుకున్నారని భయపడి ఈ దైవదాసులు చెప్పింది ఎట్టంటే నేను చంపుతాను నా వెంటనే పరలోకం వెళ్ళిపోతానని చెప్పింది భయము లేదు దిగు వాగ్దాన దేశములు ఉన్నా ఏడు విధములు ఉన్నాయే ఆ ఏడు విధ ఆశీర్వాదం కాదు ఏడు విధములున్నా అంటీలకి భయమే అక్కడ నుండి ఏం చేయాలి ఏడు విధములున్నా అన్నిలకే చేయాలి ఆ అన్ని దేవత కాదు ఏడు ఏడు విధములున్నా అన్నిలు అది మొదటి పేరు హిత్యులు హిత్యులు అంటే హిత్యులు అంటే భయము తప్పించిన వాడు భయం కలిగించిన వాడు భయపడిన వాడు అనగంటే అర్థం ఉందండి ఆ వ్యక్తికి ఏ చేయాలి మొదటి అక్కడ నుండి ఏ చేయాలి అది వచ్చిన వారు స్తోత్రం కలిగిన అదే వాగ్దాన దేశం నీకు కావాలంటే వెళ్ళగొట్టిన వాడికే చేయాలి వెళ్ళగొట్టిన వాడికే చేయాలి అది నీ చేతికి వస్తుందమ్మా ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం దేవునికి సన్నిధిలో సమర్పించు.